కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనివాస్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కరోనా వలన సామాన్య పరుగులు మొలుకొని రైతుల వరకు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం పోయి రైతుల మీద ఏకంగా మూడు బిల్లులు ప్రవేశపెట్టి రాజ్యసభలోనూ అదే విధంగా పార్లమెంటులో బలము లేకపోయినా రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఎక్కించుకోవడము ఈ దేశానికి కూడా ఒక సిగ్గుకరమైన చేటు. రైతుల సమస్యలను రైతు దేశానికి అన్నం పెట్టే నిర్ణయంక సభలో తనకు తగిన మెజారిటీ లేకుండా నైతికంగా దిగజారి ఈ బిల్లును ఏకపక్షంగా ఆమోదింపజేయడము మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక జమాత్ ఇస్లామీ దేశ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బిల్లు సామాన్య రైతులకు గుంతుకొసేలేక ఉంది. ఒకవైపు రైతు ప్రభుత్వము భారతదేశము రైతులకు పూజనీయం. అలాంటి దేశంలో వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వాలను కూడా మేము తెలుగుదేశాన్ని కూడా కోరేది ఏమంటే రైతు ప్రభుత్వాన్ని చంకర చేర్చుకుంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క పార్టీలు ఈ రైతు బిల్లుకు ఎట్లా మద్దతు ఇచ్చినారని ప్రశ్నిస్తున్నాము. ఎప్పుడైనా సరే ఆ బిల్లును ఆమోదింపకుండా అడ్డుపడండి, లేకుంటే వచ్చే కాలంలో ఈ రైతులే ఈ యొక్క కాళ్ళు తెంచుతారని మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపున హెచ్చరిస్తున్నాము. ప్రజలకు మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపు నుంచి చెప్తాం ఏమంటే భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బిల్లు అభివృద్ధి తరపున పనిచేసింది. కానీ ఈ భారతీయ జనతా పార్టీ మూడిగారి పార్టీ వచ్చినప్పటి నుంచి